ఆల్ సెట్ అండి. ఇంకొన్ని గంటలే మిగిలి ఉంది. అతిపెద్ద ఎలక్టోరల్ ప్రాసెస్కి ఇంకా రేపటితో తెరపడిపోతుంది. బికాజ్ రేపు కౌంటింగ్, ఏమొస్తుంది, ఏ పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు అధికారంలోకి వస్తారు. సరే, ఎగ్జిట్ పోల్స్ కొన్ని అంచనాలు ఇచ్చినా సరే చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ రావు అని చెప్పి కొంతమంది అంటాం. లేదు, ఎగ్జిట్ పోల్స్ హవా ఎటుందో, ఎవరికి అధికారం రాబోతుందో ఒక హింట్ ఇచ్చే అని చెప్పి కొంతమంది అంటాం. ఇలాంటి మిక్స్డ్ రియాక్షన్ మనం చూస్తున్నాం. సరే, ఏదైనా సరే రిజల్ట్స్ వచ్చేంత వరకే. సో రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, రేపు మార్నింగ్ 8 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. సో మరి కొన్ని గంటలే మిగిలిందనమాట. ఇంకెవరు అధికారంలోకి వస్తారు అనే విషయం తేలిపోవడానికి. సో ఇప్పటిదాకా ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని విశ్లేషణలు చెప్పినా, రేపు ప్రజా తీర్పు ముందు అవన్నీ డెఫినెట్లీ మాట్లాడిన వాళ్ళందరూ తమ స్వరం మార్చుకుంటారు, విశ్లేషకులు కూడా తమ విశ్లేషణ మార్చుకుంటారు. సో వీ హ్యావ్ టు సీ రేపు మరి ఎలా ఉండబోతోందో ప్రజా తీర్పు, ఈవీఎంస్ లో నిక్షిప్తమైన ప్రజా తీర్పు ఎటువైపు గాలి ఉందని చెప్తుందో. మనమైతే రేపు మార్నింగ్ 8 నుంచి కలుద్దామండి. రేపు మార్నింగ్ 8 నుంచి 8 ఒక ఫటాఫట్, 9 ఫటాఫట్, 10 ఫటాఫట్, ఎవ్రీ అవర్ మీరు ఏ పనిలో ఉన్నా సరే ఎవ్రీ 0 hourకి సౌజన్య వస్తుంది మీకు కౌంటింగ్ అప్డేట్స్ ఇవ్వడానికి. జనరల్గా చాలా మంది టీవీలకు అతుక్కుపోతారు. ఓకే, యూ కెన్, టీవీలు చూసే వాళ్ళకి ఓకే, బట్ టీవీ చూడని వాళ్ళ కోసమే మన ఫేస్బుక్ లైవ్. కాబట్టి ఐ విల్ బీ దేర్ మార్నింగ్ 8 నుంచి ఎవ్రీ అవర్ మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇవాళ వార్తలు పెద్దగా లేవండి, మీరు చూసే ఉంటారు. ఫటాఫట్లు కూడా చాలా తక్కువ వార్తలు ఉన్నాయి. మేబీ కౌంటింగ్ ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ సో చాలా తక్కువగా వచ్చే వార్తలు ఇవాళ. ఎనీవేస్, ఎన్ని వార్తలు ఉన్నా సరే చెప్పేసుకుని ఇవాళ మనం తొందరగా సైన్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోదాం. రేపు మార్నింగే వచ్చేసేయాలి. కాబట్టి ముందుగా హాయ్ హలో చెప్తున్న వాళ్ళందరికీ హాయ్ హలో అండి. ఎస్, నిరంజన్ కుమార్ గుడ్ ఈవినింగ్ అండి. హరికిషోర్ హాయ్ అండి. సౌమ్య మెట్పల్లి గుడ్ ఈవినింగ్. పవన్ కుమార్ గుడ్ ఈవినింగ్. హరికిషోర్ హలో అండి. రాంబాబు ఓకే అండి, ఓకేనా, హలో అండి. లలిత గోపరాజు హలో అండి. సయ్యద్ తాహెర్ గుడ్ ఈవినింగ్ జీ. సురేష్ మూర్తి గారు వెల్కమ్. అర్జున్ అమరేశ్వర్ రెడ్డి హాయ్. లోకేష్ అంజూరు హలో అండి. వెంకటరమణ గారు హాయ్. కోడి సత్యనారాయణ గారు ఐఎమ్ ఫైన్ అండి. కుసుమ రమేష్ CBN 95 ఓకే. రొడవేన్ శ్రీనివాస్ గారు హాయ్. ఇంద్రగోపాల్ గారు నమస్కారం. పవన్ కుమార్ బొడ్డపాటి హలో అండి. చంద్రప్రసాద్ రెడ్డి ఇంకా అంచనాలు ఎందుకండి, కొన్ని గంటలే మిగిలిన్నాయి ప్రజా తీర్పు తెలుసుకోవడానికి. న్యూస్ ఈవెంట్ ఇస్ స్టార్టింగ్ బిఫోర్ యువర్ లైవ్ లింక్ ఇస్ పబ్లిషింగ్ లేటర్. అంతేనా నిరంజన్ కుమార్ గారు? ఇంకా దాన్ని ఏమంటారు, నోటిఫికేషన్ అవసరం లేదండి. చాలా మంది ట్యూన్ అయిపోయారు, 8:30 కల్లా వచ్చేస్తుంది సౌజన్య అని చెప్పి. కొండవీటి శ్రీనివాస్ గారు హలో. ముజ్జు భాయ్ హలో. సాదిక్ బాషా హలో. దేవరాజ్ గారు గుడ్ ఈవినింగ్. దీపు హాయ్ వెల్కమ్. హరి వాసిరెడ్డి గారు, రవికృష్ణ గారు హాయ్. శ్రీనివాస్ హలో అండి. శ్రీనివాస్ బక్క. సోమేష్ గంట హలో అండి. కలం పవన్, పవన్ చౌదరి కలం, కలమా కాలమ్మా కలామా, అమ్మో తెలుగుకి ఇంగ్లీష్కి ఎంత తేడా ఉంటుందో. ఎనీవేస్, పవన్ చౌదరి గుడ్ ఈవినింగ్ అమ్మా. భగత్ కారుమంచి హలో అండి. మధుసూదన్ రావు గారు హలో. రేణు జనగామ హాయ్. రేణు శివారెడ్డి గారు హాయ్. మణిబాబు గుంటూరు హలో అండి. ఫుల్ డే ఫటాఫట్ విత్ సౌజన్య, ఈ టైటిల్ బాగుంది అర్జున్. సాదిక్ భాషా థ్యాంక్ యూ అండి. ఫేస్బుక్ చూస్తారా సౌమ్య, థ్యాంక్ యూ సో మచ్. రాజ్ కిరణ్ రెడ్డి గుడ్ ఈవినింగ్ అండి. ఓ ఏంటి సయ్యద్ మహబూబ్ గారు, నా లబ్డబ్ శబ్దాల్లో తేడా కొట్టొచ్చినట్లు వినపడుతుంది. అదేంటండి, ఎందుకలా లబ్డబ్ శబ్దాల్లో తేడా వచ్చింది? ఎలక్షన్స్ కోసం టెన్షన్ పడుతున్నారు ఏంటి, రిజల్ట్స్ కోసం? మనకి ఎందుకండి టెన్షన్? కోట్లలో బెట్టింగ్ కట్టిన వాళ్ళు టెన్షన్ పడాలి, కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఖర్చు దాని ఏమంటారు భయపడాలి, టెన్షన్ పడాలి, గెలుస్తామా లేదా అని. వీఆర్ కామన్ మ్యాన్, మనకెందుకు? రవికుమార్ రౌత్ గుడ్ ఈవినింగ్ అండి. సతీష్ హలో అండి. ప్రిన్స్ కన్నీ హలో. ఎస్, ఓ లలిత గోపరాజు గారు విల్ బీ విత్ మీ, దట్స్ సో నైస్ ఆఫ్ యూ అండి. ఎవ్రీ అవర్ వచ్చేస్తాను 8కి, 9కి, 10కి, 11కి. ఇన్ కేస్ నేను టీవీలో ఇఫ్ ఐఎమ్ సపోజ్ టు డూ ద షో అప్పుడు మాత్రం ఫేస్బుక్ లైవ్ ఇవ్వలేను. అదర్వైజ్ నేను ఎవ్రీ అవర్ మీకు అప్డేట్స్ ఇస్తాను. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. రాధే కృష్ణ వావ్. విజయ్ గారు డిఫరెంట్గా విష్ చేశారు ఇవాళ. అనురాధ హలో అండి. ఓ అనురాధ వెన్నెల, నైస్ నేమ్ వెన్నెల. అంతేనండి, విత్ సౌజన్య అన్నమాటే ఉన్నమాటే. ఎస్, హాయ్ హలో చెప్తున్న వాళ్ళందరికీ హాయ్ హలో అండి. ఒకవేళ ఎవరి పేర్లైనా నేను చదవకపోతే ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్. ఓకే అందరికీ వెల్కమ్. లైవ్ లో చూస్తున్న వాళ్ళు కూడా మీరు షేర్ చేస్తే మీతో పాటు మీ Facebook ఫ్రెండ్స్ కూడా మన న్యూస్ రివైండ్ ఫ్యామిలీ లో ఒక భాగం అవుతారు. మన న్యూస్ రివైండ్ ద్వారా న్యూస్ తెలుసుకునే వాళ్ళు అవుతారు. ఓకే ఇవాళ టకటగా చెప్పేస్తాను, న్యూస్ పెద్దగా ఏం లేవు. కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి, ఎక్కడికక్కడ డిప్లాయ్మెంట్ కూడా అయిపోయింది. CRPF బలగాల్ని పెట్టారు, కౌంటింగ్ సెంటర్స్ దగ్గర పటిష్టమైన భద్రత పెట్టారు, స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర రాత్రంతా జాగరణ చేస్తారట ఆ పార్టీల ఏజెంట్లు కార్యకర్తలు వాళ్ళు ఉంటారు కదా. సో ఆల్ సెట్ అండి. ఇంకా రేపు మార్నింగ్ 8 o'clock కి ఓపెన్ చేస్తారు. ఎప్పట్లానే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ చూస్తారు, ఆ తర్వాత సర్వీస్ బ్యాలెట్ చూస్తారు, ఆ తర్వాత ఇంకా మామూలు దీనికి వస్తారనమాట. ఈవీఎంస్ అయిపోయిన తర్వాత అట్ ర్యాండమ్ ఒక 5 వివిప్యాట్ అంటే పోస్ట్ కార్డ్ సైజ్ మీద బూత్ నెంబర్స్ అవి వేసి ఒక బాక్స్ లో వేస్తారట అందరూ అన్ని పార్టీల ఏజెంట్స్ ముందు. రిటర్నింగ్ ఆఫీసర్ ఒక 5 నెంబర్స్ అంటే 5 స్లిప్స్ తీస్తారు. ఆ స్లిప్ మీద ఏ పోలింగ్ బూత్ నెంబర్ వస్తే పేరు వస్తే ఆ పోలింగ్ బూత్ లో వివిప్యాట్ స్లిప్స్ కౌంట్ చేస్తారనమాట. అట్లా 5 వివిప్యాట్ స్లిప్స్ కౌంట్ చేస్తారు. అక్కడ ఈవీఎం లో వచ్చిన రిజల్ట్ వివిప్యాట్ స్లిప్స్ ద్వారా వచ్చిన రిజల్ట్ ఒకటే అయితే నో ప్రాబ్లం. ఒకవేళ తేడా ఉంటే మళ్ళీ వివిప్యాట్ స్లిప్స్ కౌంట్ చేస్తారు. ఒకవేళ దాన్ని ఏమంటారు, ఒకవేళ మళ్ళీ తేడా వస్తే మళ్ళీ వివిప్యాట్ స్లిప్స్ కౌంట్ చేస్తారు. అయినా కూడా తేడా వస్తే మాత్రం ఇంకా వివిప్యాట్ స్లిప్స్ లో వచ్చిన నెంబరే కరెక్ట్ అని చెప్పి ఇంకా దాన్నే రిజల్ట్ గా పరిగణిస్తారనమాట. సో ఏపీ CEO ద్వివేది చెప్పేది ఏంటంటే మొదటి రిజల్ట్ రావడానికి మోస్ట్ ప్రాబబ్లీ రేపు మధ్యాహ్నం 2 టైం పట్టొచ్చు అని చెప్పి అంటున్నారు. బట్ వీ హ్యావ్ టు సీ అండ్ ఇఫ్ ఇట్స్ అ వేవ్ మనం ఫస్ట్ అంటే ట్రెండ్స్ మనకు అర్థమైపోతాయి. ఒక 10:30, 11 కంతా మనకి పిక్చర్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఒకవేళ నువ్వా నేనా అనే ఫైట్ ఉంటే మనం చెప్పలేం, కానీ ఒకవేళ మొత్తం అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మొత్తం 1-sided గా వేవ్ ఉంటే మాత్రం మనం ఈజీగా పసిగట్టేయచ్చు. బట్ ఓవరాల్ రిజల్ట్ రావడానికి మాత్రం రెగ్యులర్ టైం కంటే కూడా ఒక 2 గంటలు ఎక్స్ట్రా పట్టొచ్చు అని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. సో లెట్స్ వెయిట్. రేపు మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా వెయిట్ చేద్దాం. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ రిజల్ట్, లోక్సభ రిజల్ట్, హైదరాబాద్ లోక్సభ రిజల్ట్ తొందరగా వస్తుందట ఎందుకంటే తక్కువ ఓట్స్ ఉన్నాయి ఇక్కడ, తక్కువ ఓటింగ్ శాతం కాబట్టి. ఆ తర్వాత సికింద్రాబాద్, చేవెళ్ళ వస్తాయట. ఆ తర్వాత లాస్ట్ లో మల్కాజ్గిరి వస్తుంది బికాజ్ ఇట్స్ అ బిగ్ మినీ ఇండియా అంటారు కదా మల్కాజ్గిరిని. సో నిజామాబాద్ లోక్సభ రిజల్ట్ రావడానికి 1.5 రోజు పడుతుందని చెప్పి కూడా మనం వార్తలు చూసాం. బట్ అక్కడ ఆఫీసర్స్ వాళ్ళు మాట్లాడుతూ రకరకాల వార్తలు అవి ప్రచారంలో ఉన్నాయి. బట్ అలాంటిదేం లేదు, ఎక్కువ టైం పట్టేదైతే వాస్తవమే. ఫస్ట్ రౌండ్ రిజల్ట్ రావడానికి ఎక్కువ టైం పడుతుంది, ఆ తర్వాత ఇట్ డజంట్ టేక్ మచ్ టైం అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చారు. సో దట్ ఈస్ వన్ మోర్ న్యూస్. ఇక ఈవీఎంస్ కి సంబంధించి ఏదైతే నిన్న ఈసీని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా 22 అపోజిషన్ పార్టీస్, వీళ్ళందరూ కూడా ఏవైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది 5 ప్లేసెస్ లో వివిప్యాట్ స్లిప్స్ కౌంట్ చేయాలి ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అని, దాని గురించి వీళ్ళు అప్రోచ్ అయ్యారు. ఈవీఎంస్ కంటే ముందు వివిప్యాట్ స్లిప్స్ కౌంట్ చేయాలని చెప్పి ఈసీని కోరారు. దాన్ని ఇవాళ ఈసీ పరిగణలోకి తీసుకుంది. ఈసీ దాన్ని పరిగణలోకి తీసుకోవాలా, ఈసీ ఇవాళ దాన్ని మీద మాట్లాడుతూ అలాంటిది ఏమి ఉండదు, ఫస్ట్ ఈవీఎంసే కౌంట్ చేస్తాము, ఆ తర్వాతే వివిప్యాట్ స్లిప్స్, ఇందులో చేంజ్ ఏం లేదు అని చెప్పి క్లారిటీ ఇచ్చింది అనమాట. సో ప్రతిపక్ష పార్టీలు చేసిన చివరి ప్రయత్నం కూడా ఫెయిల్ అయింది. ఎనీవేస్ ఈ ఓడిపోతామనే నైరాశ్యంలో ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు, అందుకనే ఈవీఎంస్ మీద నిందలేస్తున్నారు, అంతకుమించి వేరేం లేదు అని చెప్పి వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా లోక్ జనశక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ ఇవాళ వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు కూడా గెలిచే సిచ్యువేషన్ ఉన్నా లేకపోతే గెలుస్తామనే నమ్మకం ఉన్నా ఎప్పుడు కూడా ఈవీఎంల మీద నిందలు వేయరు, వీటి మీద నిందలు వేస్తున్నారంటే వాళ్ళు ఓడిపోతామనే ఆ భయం కనిపిస్తోందని చెప్పి పాశ్వాన్ అన్నారు. అండ్ అలాగే ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది, వచ్చిన తర్వాత నా కొడుకు చిరాగ్ పాశ్వాన్ డెఫినెట్లీ కేంద్ర మంత్రి అవుతాడు అని చెప్పి చాలా సంకేతాలు ఇచ్చారు. మరి చూద్దాం నిజంగా ఎల్జేపీ అవసరం ఉండేలా వస్తుందా బీజేపీ లేదా ఇంకా ఏంటి అనేది వాటన్నిటికీ రేపు మనకి ఆన్సర్స్ దొరుకుతాయి. అండ్ అమిత్ షా కూడా మాట్లాడారండి చాలా గట్టిగా. యాక్చువల్లీ అమిత్ షా అయితే ఈ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయి ఈ అపోజిషన్ పార్టీస్. అసలు ఒక కౌంటింగ్ కి 2 రోజులు ఉందనంగా వాళ్ళు ఈసీ దగ్గరికి వెళ్ళి విధానం మార్చండి, ముందు వివిప్యాట్ స్లిప్స్ కౌంట్ చేయండి అని చెప్పి చెప్పడం ఏంటి, అది అసలు ఏ రకంగా డెమోక్రటిక్ అది అని చెప్పి క్వశ్చన్ చేశారు. అంతేకాకుండా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత, ఎగ్జిట్ పోల్ అంచనాలు వచ్చిన తర్వాత విపరీతంగా భయం మొదలైంది వీళ్ళకి, అప్పటి నుంచి మరీ గొడవ చేస్తున్నారు ఈవీఎంస్ గురించి అని చెప్పి కూడా కామెంట్ చేశారు. దాంతోపాటు ఈవీఎంస్ ని వ్యతిరేకించడం అంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని, ఏదైతే ప్రజలు నమ్మకంతో వచ్చి ఓటేస్తారో ఆ మ్యాండేట్ ని అవమానించడమే అవుతుంది, అంతకుమించి వేరేం లేదు. సో అనవసరమైన ఇలాంటి బేస్లెస్ ఆరోపణలు అవి చేసి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో అద్భుతంగా మనం ఎలక్షన్స్ నిర్వహించుకున్నాం. దీన్ని ప్రపంచ దేశాల ముందు సిగ్గుపడేలాగా, తలవంపులు తెచ్చేలాగా ఈ ప్రతిపక్ష పార్టీలు బిహేవ్ చేస్తున్నాయి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఆయన చాలా తీవ్రంగా మాట్లాడారు అమిత్ షా. దట్ ఈస్ వన్ మోర్ న్యూస్. అండ్ కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకి కూడా అలర్ట్నెస్ పంపించిందండి, అన్ని రాష్ట్రాలకి అలర్ట్స్ పంపించింది. రేపు కౌంటింగ్ నేపథ్యంలో అనేక చోట్ల హింస ప్రజ్వరిల్లే సంకేతాలు కనిపిస్తున్నాయి, సూచనలు కనిపిస్తున్నాయి. సో అన్ని రాష్ట్రాలు కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎక్కడైనా సరే అంటే ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో ఆ కేంద్రాల దగ్గర పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రతి రాష్ట్రానికి సంబంధించి చీఫ్ సెక్రటరీకి అండ్ డీజీపీకి సూచనలు చేసింది. సో కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన అలర్ట్స్ తో మరింత అప్రమత్తమయ్యారు. ఆల్రెడీ మొత్తం బలగాల డిప్లాయ్మెంట్ అదంతా జరిగిపోయింది, బట్ ఈ అలర్ట్స్ వచ్చాయి కాబట్టి ఇంకా అలాంటి హింసాత్మక ఘటనలు అవి జరగకుండా డెఫినెట్లీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అండ్ కేపాల్ మాట్లాడారు ఇవాళ ఢిల్లీలో మాట్లాడుతూ, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగలేదు, మనం బహిష్కరిద్దామని చెప్పి నా మాట ఎవరు వినలేదు అని చెప్పి మాట్లాడారు. అండ్ ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఎగ్జిట్ పోల్స్ అంతా ట్రాష్, ఎగ్జిట్ పోల్ అంచనాలు ఏమీ కరెక్ట్ కాదు, బీజేపీకి 200 సీట్లు రావడం కూడా కష్టమే నా ఉద్దేశంలో, మాయావతి, మమతా బెనర్జీ అండ్ అఖిలేష్ యాదవ్ వీళ్ళ ముగ్గురు కీ రోల్ ప్లే చేయబోతున్నారు నెక్స్ట్ గవర్నమెంట్ ఫార్మేషన్ లో అని చెప్పి కేఏపాల్ మాట్లాడారు. మరి కేఏపాల్ భవిష్యవాణి ఎంతవరకు ఫలిస్తుందో చూద్దాం. వైఎస్ జగన్ విజయవాడ రీచ్ అయ్యారండి, తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లారు. మోస్ట్ ప్రాబబ్లీ రేపు అక్కడి నుంచే ఆయన ఫలితాలని వాటిని గమనించడం, విశ్లేషించడం చేస్తారేమో. దట్ ఈస్ వన్ మోర్ న్యూస్. అండ్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అండ్ పువ్వాడ అజయ్ మీద లోక్పాల్లో కంప్లైంట్ ఫిర్యాదు నమోదైందండి. యాక్చువల్లీ ఖరీదైన ప్రభుత్వ భూముల్ని వీళ్ళు కబ్జా చేసి ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంతో దాన్ని క్రమబద్ధీకరించుకున్నారని చెప్పి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతా రాయ్ ఫిర్యాదు చేశారు. సో దానికి సంబంధించి ఫిర్యాదు నమోదైంది లోక్పాల్లో. మరి చూద్దాం దీని మీద విచారణ అది ఎలా జరుగుతుందో. ఎగ్జిట్ పోల్స్ వల్ల వచ్చిన నష్టం ఏమైనా ఉంది అంటే అది విపక్షాల ఐక్యత దెబ్బతినడమే అని చెప్పి వీరపు మొయిలీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీరపు మొయిలీ మాట్లాడారండి. యాక్చువల్లీ మనం చూస్తూ ఉన్నాం ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఈ విపక్ష కూటమిలో ఒక్కొక్కరు ఒక్కొక్క వాయిస్ వినిపించడం. మాయావతి వచ్చి కలుస్తారు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని అని చెప్పి వార్తలు వచ్చాయి. షీ స్టేట్ బ్యాక్, రావట్లేదు 23rd తర్వాత ఏదైనా అని చెప్పి. స్టాలిన్ కూడా ఏం జరుగుతుందో చూద్దాం 23rd వరకు అని చెప్పి. ఆల్మోస్ట్ అందరూ కూడా ఎక్కడా కూడా అంటే అపోజిషన్ పార్టీస్ అప్పటిదాకా చాలా హల్చల్ చేసిన అపోజిషన్ పార్టీస్ ఎందుకు వచ్చింది మనం వేచి చూసే ధోరణితో వెళ్దామని ఒక కామన్ స్టెప్ తీసేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ వీరపుమొయిలి మాట్లాడుతూ అపోజిషన్ పార్టీస్ యూనిటీని మాత్రం దెబ్బతీసాయి ఎగ్జిట్ పోల్స్, అవి ఎంతవరకు నిజమో తెలియదు కానీ అపోజిషన్ పార్టీస్ ని కలవకుండా అంటే రిజల్ట్ కంటే ముందే ఒక మేమంతా ఉన్నాము, సమైక్యంగా ఉన్నాము అని చెప్పి ఏదైతే వీళ్ళు ప్రజెంట్ చేద్దాం అనుకున్నారో దానికి దెబ్బ కొట్టడంలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ 100% సక్సెస్ అయ్యాయి. అండ్ మోర్ ఓవర్ నిన్న తులసిరెడ్డి అన్నారు కదా ఇది ఒక పెద్ద స్కామ్, ఇది కావాలని చెప్పి కొన్ని కార్పొరేట్ సంస్థలు ఏవైతే మోదీకి ఫేవర్ చేశాయో, బీజేపీ గవర్నమెంట్ కి హెల్ప్ చేశాయో వాళ్ళ షేర్ వాల్యూ పెంచడానికి పన్నిన కుట్ర ఇది, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అలా ఇచ్చి వాళ్ళ షేర్ వాల్యూ అమాంతం పెంచేశారని చెప్పి కొన్ని ఆరోపణలు చేశారు కదా. వీరప్ప మొయిలీ కూడా ఆల్మోస్ట్ ఇలాంటి ఆరోపణలే చేశారు. ఇగో కావాలని చెప్పి షేర్ మార్కెట్ లో వాళ్ళ వాల్యూ పెంచుకోవడానికి కావాలని చెప్పి ఇలాంటి పన్నగాలు పన్నారని చెప్పి. సరే నిజంగా ఎగ్జిట్ పోల్స్ వల్ల అదే జరిగిందా లేకపోతే నిజంగానే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా, వీటన్నిటికీ కూడా మనం వెయిట్ చేయాలి, దాన్ని ఏమంటారు రేపటిదాకా. సో అదొకటి. అండ్ కడప జిల్లాలో గండి కొవ్వూరు దగ్గర ఒక అనంతపూర్ ఎనర్జీ ప్రాజెక్ట్ అని ఒక సోలార్ ప్లాంటేషన్ ఉందట, అందులో భారీ అగ్ని ప్రమాదం అండి. జస్ట్ నేను వచ్చే ముందే నోట్ డౌన్ చేసుకున్నా, విపరీతంగా సోలార్ సామగ్రి అంతా కూడా అగ్నికి ఆహుతైందట. ఏదో హై వోల్టేజ్ వైర్స్ దగ్గరగా ఉండడం వల్ల నిప్పు అంటుకుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియాలి, బట్ కోట్లలో ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు అని చెప్పి అంచనాలు. అంత జరిగితే ఒక్క ఫైర్ ఇంజినే వచ్చిందట, దానివల్ల కూడా దాన్ని ఏమంటారు దానివల్ల కూడా తొందరగా మంటలు అదుపులోకి రాలేదని చెప్పి తెలుస్తోంది. సో లెట్స్ వెయిట్ అండి, దానికి సంబంధించి ఇంకా న్యూస్ తెలియాలంటే మనం కొంచెం వెయిట్ చేయాలి. అండ్ ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. వీళ్ళు June 13 నుంచి సమ్మెకి దిగుతామని చెప్పి వాళ్ళు ఇవాళ ప్రకటించారు కార్మిక సంఘాలు. యాక్చువల్లీ 14 days బ్యాకే వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు, కొన్ని డిమాండ్స్ తో నోటీస్ ఇచ్చారు ఎండీకి. బట్ దాని నుంచి వాళ్ళకి పాజిటివ్ సంకేతాలు ఏమి అందలేదు. అందుకని చెప్పి ఇంకా మేము June 13 నుంచి సమ్మెకి దిగుతున్నాం అని చెప్పి ఇవాళ కార్మిక సంఘాలు అనౌన్స్ చేశాయి. దట్ ఈస్ వన్ మోర్ న్యూస్. అండ్ రాహుల్ గాంధీ ఇవాళ ట్వీట్ చేశారు, పార్టీ కార్యకర్తలారా ఎవరు నిరాశ పడకండి, ఎవ్వరూ వరి అవ్వకండి, ఏమీ జరగదు. ఎవరు డౌట్ ఫీల్ అవ్వకండి, ఏమీ ఎగ్జిట్ పోల్స్ లో వచ్చినవన్నీ నిజాలు కావు. ఇంకొక రోజు, ఇంకొక 24 గంటలు ఓపిక పట్టండి, మీరు చాలా కష్టపడ్డారు, ఇంకొక రోజు కష్టపడండి, చాలా జాగ్రత్తగా ఉండండి, అలర్ట్ గా ఉండండి, స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర వాటి దగ్గర ఎలాంటి అంటే ఎలాంటి దాన్ని ఏమంటారు ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తగా పహారా కాయండి అని చెప్పారు. అండ్ మనం పోరాడం, సత్యం కోసం నిజం కోసం పోరాడుతున్నాం. అండ్ ఈ పోరాటం కంటిన్యూ అవుతుంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఫేక్, మీరు ఆ మాయలో పడకండి అని చెప్పారు. ఓకే, చూద్దాం రాహుల్ గాంధీ ట్వీట్ అలా ఉంది. అండ్ ఓ పక్క ఇవన్నీ ఇలా ఉంటే శరద్ పవార్ బిజీగా ఉన్నారండి. అంటే నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ పార్టీస్ అని చెప్పి మనకి ఆర్జేడీ, టీఆర్ఎస్ అండ్ వైసీపీ, ఇప్పటిదాకా అటు బీజేపీ వైపు కానీ ఇటు కాంగ్రెస్ వైపు కానీ మళ్ళని పార్టీస్ ఇవి. వీటితో మాట్లాడి ఒక గొడుగుని తెచ్చే ప్రయత్నాలు శరద్ పవార్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అఫ్ కోర్స్ ఆ పార్టీల వాళ్ళు ఎవరు కన్ఫర్మ్ చేయలేదు, బట్ సోర్సెస్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం హీఈస్ ఇన్ టచ్ విత్ దెమ్ అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే ఒకవేళ యూపీఏకి బయట నుంచి మద్దతు ఇవ్వాలన్నా, లేకపోతే కాంగ్రెస్ మద్దతు ఇస్తూ ఏదైనా గవర్నమెంట్ ఫామ్ అవ్వాలన్నా, యునైటెడ్ ఫ్రంట్ టైప్, ఇలా ఏది జరిగినా సరే వీళ్ళని బీజేపీ వైపు వెళ్లకుండా ఎలా అయినా అడ్డుకోవాలని చెప్పి కొంతమంది లీడర్స్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా శరద్ పవార్ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. దట్ ఈస్ వన్ మోర్ న్యూస్. అండ్ కాంగ్రెస్ జేడీఎస్ గవర్నమెంట్, మనం మొదటి నుంచి ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటి నుంచి మాట్లాడుకున్నాం కదా, ఏ క్షణానైనా ఊడిపోయే ముక్కులా ఉంది, తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉందని చెప్పి అది క్లియర్ గా ప్రతిఫలిస్తోంది. కూటమి సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా సిద్ధరామయ్య అటర్ ఫెయిలియర్ అని చెప్పి ఇవాళ కర్ణాటక జేడీఎస్ అధ్యక్షుడు విశ్వనాథ్ తీవ్రంగా ఆరోపించారు. నిన్ననే రోషన్ అలీ చాలా తీవ్రమైన కామెంట్స్ చేశారు. రోషన్ బేగ్ కాంగ్రెస్ సీనియర్, ఆయన మొత్తం అక్కడున్న కేసీ వేణుగోపాల్ ని మొత్తం అందరినీ తలో మాట అనేశారు ఆయన. ఈ నేపథ్యంలో ఇవాళ జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డైరెక్ట్ గా సిద్ధరామయ్య టార్గెట్ చేస్తూ మాట్లాడడం చాలా దాని ఏమంటారు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. సో డెఫినెట్లీ ఎప్పుడైనా ఏ క్షణమైనా అక్కడ గవర్నమెంట్ కూలిపోతుందని చెప్పడంలో డౌట్ లేదు. అండ్ ఒకవేళ దాన్ని ఏమంటారు ఒకవేళ రిజల్ట్స్ కనుక ఎగ్జిట్ పోల్స్ చూపించినట్లే కనుక వస్తే డెఫినెట్లీ ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. ఎందుకంటే మధ్యప్రదేశ్లో కూడా కమల్నాథ్ కూడా 10 మంది మా లా మేకర్స్ ని బీజేపీ తీసుకునే ప్రయత్నం చేస్తోందని చెప్పి ఆయన కూడా ఆరోపిస్తున్నారు. సో ఇట్ విల్ ఆల్ కంటిన్యూ అండి. ఇవన్నీ కంటిన్యూ అవుతాయి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ తర్వాత నుంచి మనం చూస్తున్నాం. సో లెట్ us see వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. పాపం కర్ణాటకలో అయితే పీకల్లో కష్టాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఎస్, ఒక 2 దారుణాల గురించి చెప్పాలి మీకు. యాక్చువల్లీ ఏంటంటే కేరళలో, అంటే మామూలుగా వైద్యో నారాయణ హరి అని చెప్పి వైద్యుల్ని మనం దేవుడు తర్వాత దేవుళ్ళ చూస్తాం కదా, ఆల్మోస్ట్ అంత ప్రిఫరెన్స్ ఇస్తాం, అంత గౌరవం ఇస్తాం వాళ్ళకి, బికాజ్ ఎమోషనల్ ఇది ఉంటుంది కదా మనకి డాక్టర్ అంటే. అలాంటి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఎన్ని దారుణాలు జరుగుతాయని చెప్పడానికి ఇవాళ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కేరళ మలప్పురంలో ఒక డాక్టర్, యాక్చువల్లీ ఒక 7 ఏళ్ల బాబు నోస్ రిలేటెడ్ సర్జరీ చేయించుకోవడానికి అక్కడికి వచ్చారు. ఆ బాబుని తీసుకుని వచ్చారనమాట. బాబుని తీసుకుని రాగానే ఆ డాక్టర్, ఆ మహానుభావుడు, మరి అంతగానం అంటే అంత తెలుసుకోకుండా ఎట్లా ఉంటారో తెలియదు కానీ ఆ 7 ఏళ్ల బాబుకి హెర్నియా ఆపరేషన్ చేస్తారట. నోస్ రిలేటెడ్ సర్జరీ కోసం వచ్చిన 7 ఏళ్ల బాబుకి హెర్నియా సర్జరీ చేసిన మహానుభావుడు ఆయన. ఆ డాక్టర్ పేరు చెప్తా వినండి, డాక్టర్ సురేష్ కుమార్. కేరళ మంజేరి టౌన్ లో మెడికల్ కాలేజ్ లో జరిగింది దారుణం. అయితే దీనికి ఆసుపత్రి వర్గాలు చెప్తున్న దాని ఏమంటారు ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇది వాళ్ళిద్దరి పేర్లు ఒకేలా ఉన్నాయి, ఆ పేర్లు సిమిలారిటీస్ వల్ల కన్ఫ్యూజ్ అయ్యి ఇలాంటి జరిగిపోయింది అని చెప్పి. ఎంత ఈజీగా అంటే ఇక్కడ 25 లక్షల ఓట్లు పోయాయి, మిస్ అయ్యాయి, సారీ అని చెప్పి తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ సారీ చెప్పింది చూడండి, ఇది కూడా అలానే ఉంది. ఎంత నెగ్లిజెన్స్ అండి, షియర్ నెగ్లిజెన్స్, అంతకుమించి దీనికి వేరే వర్డ్ ఏమీ లేదు. 7 ఏళ్ల బాబుకి నోస్ సర్జరీ కోసం వస్తే హెర్నియా ఆపరేషన్ చేస్తే మరి ఏమనాలి ఆ డాక్టర్ని? అఫ్ కోర్స్ అక్కడ ఆరోగ్య శాఖ మంత్రి, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే విచారణకు ఆదేశించారు అండ్ ఆ డాక్టర్ని సస్పెండ్ చేశారు. బట్ ఇట్స్ నాట్ ద సొల్యూషన్ కదా, అంటే ఎంత కేర్ఫుల్గా ఉండాలి డాక్టర్స్. అలాంటి డాక్టర్స్ ప్రాణం పొయ్యాల్సిన వైద్యులు ఇంత ప్రాణాల మీదకి తీసుకొస్తే మరి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ రాష్ట్ర మానవ హక్కుల సంఘం కూడా కేసు నమోదు చేసింది దీని మీద. ఇట్స్ నాట్, అంటే ఇది ఎక్స్క్యూజ్ చేయాల్సింది కాదు అని చెప్పి కేసు నమోదు చేసింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. బట్ చాలా జాగ్రత్తగా ఉండాలండి డాక్టర్స్. అంటే చిన్న పేరు కన్ఫ్యూజన్ వల్ల జరిగిపోయింది అంటే యు మేబీ కమర్షియల్, మీరు టకటకటక చేసేసి సంపాదించుకోవచ్చు అని ఉండొచ్చు. బట్ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇలాంటివి జరిగినప్పుడు ఇంకా భయం వేస్తుంది. ఇదే కాక ఢిల్లీలో అంటే రోజు రోజుకి మానవ సంబంధాలు, మనకి ఏమైపోతున్నాం, మనిషి అనేవాడు నిజంగా ఉంటున్నాడా అని చెప్పి కొన్నిసార్లు క్వశ్చన్ చేసుకుంటాం మనలో మనం. అలాంటి ఇన్సిడెంట్ ఇది. ఢిల్లీలో ఒక 22 ఏళ్ల యువకుడు ఆస్తి విషయంలో తండ్రితో కొంచెం డిఫరెన్సెస్ వచ్చాయని చెప్పి తండ్రిని చంపేసి, సరే చంపేయడం అంటే ఏదో ఆవేశంలో చంపేశాడు అనుకోవచ్చు, చంపేసి ఆ శవాన్ని 25 ముక్కలు చేసి 4 బ్యాగుల్లో కట్టి పడేయడానికి వెళ్తున్నాడట. పాపం పండింది, పడేయడానికి వెళ్తుంటేనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు వచ్చి. బట్ ఎంత రిడిక్యులస్ అంటే ఆస్తి విషయంలో కన్న తండ్రిని అంత కసిగా చంపాల్సిన ఇదేంటో మరి అర్థం కాదు కొడుకు. మళ్ళీ ఎంత టూ మచ్ అంటే దిగజారిపోతున్నారండి మనుషులు. కేవలం డబ్బు 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 అంతే, డబ్బు చుట్టూతానే లోకం తిరుగుతోందని చెప్పడానికి ఇగో ఇలాంటివి ఎగ్జాంపుల్స్. తండ్రి ఆస్తి కొడుక్కి కాకపోతే ఇంకెవరికి ఇస్తాడండి? ఆ మాత్రం ఓపిక పట్టలేక 22 ఏళ్లకే వాడికి మరి ఏం మాయరోగమో తెలియదు కానీ ఛీ బా 25 ముక్కలు అంటే ఎంత కసిగా చంపాడో. మరి తండ్రి అంటే అంత కోపము అంత కసి ఎందుకు వచ్చిందో వాడికి అమ్మన్నట వాడి పేరు. ఇంకా నాకు డీటెయిల్స్లోకి వెళ్ళబుద్ధి కాక జస్ట్ కాసేపు వాడిని తిట్టచ్చు అని చెప్పి వార్త రాసుకొచ్చాను. కానీ చాలా టూ మచ్ అండి. అంటే పేరెంట్స్ ఎంతైనా మనకి విద్యాబుద్ధులు నేర్పిస్తారు, సంస్కారం నేర్పిస్తారు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా మనకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పి అడుగడుగున సాక్రిఫైసెస్ చేస్తారు. అలాంటి తల్లిదండ్రుల్ని సరే నువ్వు చూడకపోయినా పర్వాలేదు, వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతారు. కానీ చంపేసేసి ఇంత కసిగా చంపాలన్నంత ఇదెందుకు వచ్చిందో ఆ దుర్మార్గుడికి నిజంగా ఇలాంటి వాళ్ళని అసలు వదలకూడదండి, మామూలుగా వదలకూడదు. చాలా బాధేసింది ఆ వార్త చూస్తే. ఎనీవేస్ ఇవేనండి వార్తలు ఇవాళ. నేను ఎంతగానో వెతికాను తెలుసా, ఇంకా వార్తలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి. ఇంకా నాకు ఎక్కడ వార్తలు కనిపించాల, కౌంటింగ్ ఎఫెక్ట్ కనిపించింది ఇవాళ. థ్యాంక్ యూ మాయకృష్ణ లక్ష్మణ్. ఇవాళ ఎవరో చాలా కొత్త మంది వచ్చారండి, మేబీ కొత్త వాళ్ళు కొంతమంది అలా అంటే చాలా దారుణంగా కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఐ హావ్ బీన్ సీయింగ్ కల్ ఓటింగ్ కి లాస్ట్ డేట్ హై. ఓటింగ్ కి లాస్ట్ డేట్ అశోక్ పటేల్, అదేంటి? కల్ కౌంटिंग है अशोक पटेल, वोटिंग तो खत्म ही हो गया. గణేష్ పండు హలో అండి. రాగిరెడ్డిపల్లి నాగరాజ హలో అండి. రాజగోపాల్ గారు హలో. నాట్ ఓన్లీ ఈవీఎంస్, మర్చిపోయాను మళ్ళీ ఫ్లైట్ మోడ్లో పెట్టడం. టీవీ రిమోట్స్ హ్యావ్ బీన్ హ్యాక్డ్ అట, విచ్ ఎవర్ బటన్ వి ప్రెస్ ఇట్ ఈస్ షోయింగ్ ఎన్డీఏ విక్టరీ. ఇట్స్ అ గుడ్ వన్ అండి, బాగుంది. ఎవ్రీ అవర్ ఫేస్బుక్ లైవ్. అవును నరసింహంజీ, టుమారో రేపు మార్నింగ్ 8 నుంచి సౌజన్య ఎవ్రీ అవర్ ఫటాఫట్ ఇస్తుంది మీకు కౌంటింగ్ అప్డేట్స్. అవును విజయ్ గారు, ఇవాళ కౌంటింగ్ ఎఫెక్ట్ అనుకుంటా, బాగా టచ్ అయ్యారు. ఎస్ అచ్చా, భాస్కర్ పులిజల రాలేదు కదా ఇవాళ. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ పొలిటీషియన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇంకేం ఆల్ ది బెస్ట్ శివశంకర్ గారు. ప్రజా తీర్పు ఆల్రెడీ పెట్టేశారు కదా బాక్సెస్లో, ఈవీఎంస్లో. కేరళ యాక్సిడెంట్ నేను ఫాలో కాల ఇంద్రగోపాల్ గారు. ఎస్ హాయ్ మణిమాలశ్రీ గారు, వెల్కమ్. విజయ్ మహావాది గారు, బీహార్లో బక్సర్లో ఒక అతను తుపాకీతో ఎన్డీఏ గెలిస్తే ఊరుకోమని హల్చల్ చేశాడు. ఓ మై గాడ్, ఇలా కూడా ఉంటారా జనాలు? వాయల్వల్లి మహేష్ ఐమ్ ఫైన్ అండి. సయ్యద్ అభిద్ని నేను బ్లాక్ చేశాను ఇంద్రగోపాల్ గారు. ఫణీంద్ర కుమార్ గారు, వై డోంట్ యూ టాక్ ఆన్ జర్నలిస్ట్ నిర్లక్ష్యం అంట. మాకు లైవ్ ఎప్పుడు వస్తుంది? అదేంటి రేణుక గారు, దిస్ ఇస్ లైవ్ అండి. అండ్ రేపు మార్నింగ్ 8 నుంచి 8, 9, 10, 11 ఎవ్రీ అవర్ మీకు నేను లైవ్ ఇస్తాను. సంధ్య అను చాలాసార్లు ట్యాగూర్ మూవీ గుర్తుకొస్తుంది. నిజంగానే చాలా బాగా చూపించారు. దాని ఏమంటారు, డాక్టర్ల నిర్లక్ష్యం. కర్మ విల్ కమ్ బ్యాక్ అగైన్. డబ్బు కోసం ఏమైనా, అది కరెక్టే. బ్లాకింగ్ లో స్పీడ్ పెంచాను అర్జున్, ఏం చేయను, మరీ టూ మచ్ గా మాట్లాడుతున్నారు వాళ్ళు అందుకని. థ్యాంక్ యూ స్వామి గారు. శాటిలైట్ లాంచింగ్ న్యూస్ ఆర్ నిరంజన్ గారు, శాటిలైట్ అది మనం ఆల్ ద బెస్ట్ చెప్పడం, అది ఫెయిల్ అవడం ఉండదు కదా. ఇట్స్ అ హ్యూజ్ సక్సెస్ అండి. ఫుల్ టెన్షన్ అట శ్రీకాంత్కి. ఎందుకండి మనకి, ఎందుకండి టెన్షన్? కౌంటింగ్ ఫీవర్ స్టార్ట్. తిరుమల రాజు గారు హాయ్. 4 పెన్నులు 1 బండిల్ పేపర్లు సిద్ధం చేసుకోవాలా? ఎందుకు, టీవీల దగ్గర కూర్చొని చెప్తానండి. టీవీల దగ్గర కూర్చుని మీకు అప్డేట్స్ ఇస్తాను, ఎందుకంటే అన్ని రాసుకోవడం కష్టం కదా. మరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ నోట్ డౌన్ చేసుకుంటా. ఇవాళ మనం నరసింహం గారిని పిలుద్దాం లైవ్ లోకి. నరసింహంజీ, మీరు యాక్సెప్ట్ చేసి మాకు లైవ్ లోకి జాయిన్ అవ్వాలి అని చెప్పి కోరిక. మీకు రిక్వెస్ట్ వచ్చి ఉంటుంది, ఇన్వైట్ వచ్చి ఉంటుంది. ఎస్, అయ్యో ఇట్స్ మై ప్లెజర్. శ్రవణ్ కుమార్ గారు మీరు థ్యాంక్స్ చెప్పక్కర్లా. ఎస్ అచ్యుత్ షౌరీ, అవునండి ఐ ఎంజాయ్ మై వర్క్. యాక్చువల్లీ ఎవరు గెలుస్తున్నారా? అరుణ్, వెయిట్ చేద్దాం, రేపు తెలిసిపోతుంది మనకి. కొత్త వాళ్ళకి హాయ్ చెప్పను, అలాంటిదేం లేదండి. బాల్ నర్సు ముదిరాజ్ గారు, అలాంటిదేం లేదు. నీలా స్వాతి హాయ్. మనసు ఎలా వచ్చిందా? మనసు ఉంటే అలాంటి పనులు చేయరమ్మా. సాంబమూర్తి గారు అంతేనా? ఓకే, ఎక్కడ నాకు యాడింగ్ అని వస్తోంది. నరసింహం గారు రాలేదు. ఎస్, నమస్తే అండి. ఇస్రో డిడ్ ఎ గ్రేట్ లాంచ్. ఎస్ ప్రకాష్ గారు, యాక్చువల్లీ నిన్న మనం ఇస్రో చేయబోతోంది అని చెప్పి మాట్లాడుకున్నాం, కానీ ఇవాళ సక్సెస్ అయింది అని చెప్పి మనం మాట్లాడుకోలేదు. ఎనీవేస్, మనం అనుకున్నాం కదా పిఎస్ఎల్వి ఎప్పుడు గెలుపు గుర్రమేనండి. పిఎస్ఎల్వి ద్వారా ప్రవేశపెట్టినవి ఏ శాటిలైట్స్ కూడా ఫెయిల్ అయిన దాఖలాలు లేవు మనకి. అందుకని సగం ఆ కాన్ఫిడెన్స్ కూడా పిఎస్ఎల్వి ద్వారా పంపించడంలో కూడా. ఓకే, मेरा नंबर कब आएगा इनवाइट लो अंट निरंजन कुमार, आएगा जरूर आएगा. सुरेश पुलिशेट्टी, रेग्युलर गा इस्तानंडी अनडौटेडली. ओ ओके, रेणुका इज माय ओन सिस्टर. अच्छा अच्छा, न्यू स्टूडेंट चूडा नेर्पिंचारा, दैट्स नाइस. रोडवेन श्रीनिवास गारू थैंक यू सो मच. ఎక్కడ రాలేదు నరసింహం గారికి ఇన్వైట్ పంపించాను, హి డిడ్ంట్ జాయిన్ us. అబ్బో వరుణ్ వెంకట్, అలా కూడా ఎంజాయ్ చేస్తారా? వాయిస్ పోయిందా? హో గాడ్. మిసైల్ మధు యాదవ్, ఎవరికి విన్ అయినా పర్లేదు, ఏపీ డెవలప్ అయితే చాలు. అర్రే మస్తు చెప్పినావు మధు, సూపర్ చెప్పినావు, ఇది కదా స్పిరిట్ అంటే. శ్రీకాంత్ sister, I am new for live. Welcome Srikanth, welcome. Harish Kumar, why you not listen to my comment? Adentandi ippude chusanu. Malli try cheddam ivalu Indra Gopal gariki. Ivalaina chuddam. ఎస్ యాడింగ్ అనే వస్తుంది. సింక్ పోయిందా? ఫోన్ వచ్చింది మధ్యలో, అప్పుడే అనుకున్నా నేను, ఓహో మళ్ళీ వర్షం పడుతుందట హైదరాబాద్ లో. ఇంద్రగోపాల్ గారు ఇవాళ వస్తారా రారా? ఎవరు దొరకటంలా మనకి ఇవాళ లైవ్ లోకి. లైవ్ రావట్లేదా? ఇదేంటి నాకు ఇక్కడ వ్యూవర్స్ కనిపిస్తున్నారు కదా. సింక్ పోయింది. ఓ మై గాడ్. ఓ ఆడియో సింక్ పోయింది. అందరిది ఇదే ప్రాబ్లం కదా. ఇప్పుడు సింక్ ఇప్పుడు ఓకేనా? స్లోగా వస్తుందా? లైవ్ లో ఇన్వైట్ చేసినప్పుడు వాయిస్ లో వస్తుంది. అచ్చా అందుకనా, ఓకే. ఏం చేయను నేను. అంతేనా భరత్ కుమార్ గారు? వెయిటింగా? జస్ట్ వెయిట్. ఓకే సౌమ్య మెట్పల్లికి పంపిస్తున్నాను ఇవాళ. అయ్యో సౌమ్య మెట్పల్లికి లేదా? నీలా స్వాతి, నీలా స్వాతి యాక్సెప్ట్ చేస్తారేమో. ఏంటండి లైవ్ లోకి రావడానికి ఎవరు ఇష్టపడట్లేదా లేకపోతే ఏంటి? ఆడియో వీడియో ఫైన్ అంటున్నారు ప్రకాష్ గారు. ఓకే ఎస్ రాజ్ కిరణ్ రెడ్డి గారు డెఫినెట్లీ మీ నెంబర్ కూడా వస్తుంది. ఇవాళ అయితే నీలా స్వాతికి పంపించాను, చూద్దాం మరి తను యాక్సెప్ట్ చేస్తారా. దీపు లిప్ సింక్ లేదా? ఓకే ఇప్పుడు వస్తుందట విజ్జి గారు చెప్తున్నారు. రండి రండి తొందరగా, ఎవరు రాకపోతే నేను ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లా. ముగించేసుకుని వెళ్ళిపోతాను ఓకేనా. ఇప్పుడు నీలా స్వాతి కనుక జాయిన్ కాకపోతే ఇంకొకరిని ట్రై చేస్తా. ఒకవేళ సాంబమూర్తి గారు కూడా రాకపోతే అప్పుడు ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తా. భాస్కర్ పులిజిలా ఇప్పుడే వచ్చారు. ఏ భాస్కర్ న్యూస్ అయిపోయింది? న్యూస్ అయిపోయిన తర్వాత వచ్చారు. న్యూస్ కంప్లీటా అంట. డిక్లైన్డ్. ఓకే ఇప్పుడు నేను సాంబమూర్తి అన్నయ్యకి పంపిస్తున్నాను. లెట్ us see మరి ఆయన వస్తారో. ఎస్ పవన్ కళ్యాణ్ మేనరిజం చూపించారు మేడం మెడ పైన చేపెట్టి. సంపత్ నిజంగా మీరు చెప్పేంత వరకు నాకు అర్థం కాల నేను ఆ మేనరిజం చూపించానని. వెయిట్ చేద్దాం దేవుడు, ఎవరు విన్ అవుతారు వెయిట్ చేద్దాం. ఏమండి ఇవాళ ఎవరు రావట్లేదు ఏంటండి లైవ్ లోకి? సాంబమూర్తి గారికి పంపించాను ఇన్వైట్. ఏమైంది? ఓ మై గాడ్ స్టక్ అవుతుందట. అసలు ఏం జరుగుతుందో తెలియదు. రేణు పంపించా. రేణు మహేష్ కన్నా చాలా రోజులకు వచ్చారే. సత్యారెడ్డి మీ సిస్టర్ నేమ్ సౌజన్యానా? దట్స్ నైస్. నేను కూడా మీ సిస్టరేనండి. సాంబమూర్తి గారు రాలేదు. రేణు పంపించా. రేణు ఎవరి? వరుణ్ జే. అరే ఇవాళ భాస్కర్ మీరు ముందు రావాల్సింది. ఇవాళ మొత్తం వీళ్ళని బ్లాక్ చేయండి వాళ్ళని బ్లాక్ చేయండి అని మెసేజ్లు పెడుతూనే ఉండేవారు. ఇవాళ ఇవాళ అంతమంది ఎవరు ఎవరు రండి. రేణు గారు యాక్సెప్ట్ ది రిక్వెస్ట్. నేను లైవ్ లోకి తీసుకుందాం అనుకుంటున్నాను, రావటం లేదు. ఎస్ మళ్ళీ రేణింగ్ అట. మళ్ళీ రానా లైవ్ లో కానీ రొడ్డవేన్ శ్రీనివాస్ అడుగుతున్నారు. తీసుకుంటానండి శ్రీనివాస్ గారు డెఫినెట్లీ మళ్ళీ తీసుకుంటా. అచ్చా భవానీ గారు అంటున్నారు ఇట్స్ బెటర్ టు స్టే బిఫోర్ డే హూమ్ యూఆర్ గోయింగ్ టు. యాక్చువల్లీ అంటే లైవ్ చూస్తున్నారంటే మోస్ట్ ప్రాబబ్లీ ఎలాంటి పని మాక్సిమం ఈ టైంలో అన్నమే తింటారండి, అంతకు మించి వేరే పని ఉండదు. అందుకని కూడా నేను ముందు చెప్తున్నాను. ఓకే ఇవాళ అయితే భాస్కర్ పులిజిల్ అని పిలుద్దాం. చాలా మంది అంటున్నారు భాస్కర్ ని పిలవండి అని చెప్పి. భాస్కర్ ఏంటి లిస్ట్ లోనే లేడు భాస్కర్? ఇక్కడ భాస్కర్ పులిజిల యాడ్ అని కనిపించట్లేదు. ఇవన్నీ భాస్కర్ అర్జున్ వీళ్ళిద్దరివి అసలు కనిపించట్లా. ఓకే డూ వన్ థింగ్, మీరు ఎవరైతే నాతో లైవ్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో మీరే నాకు పంపించండి, రిక్వెస్ట్ పంపించండి. అచ్చా కుకింగ్లో ఉన్నారా సాంబమూర్తి గారు? అందుకని మీరు మా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదా? అందరూ భాస్కర్ భాస్కర్ అని అడుగుతున్నారు. ఏమండి భాస్కర్కి రిక్వెస్ట్ పంపించడానికి నా దగ్గర లేదండి. మామూలుగా అయితే ఇట్లా క్లిక్ చేయగానే నాకు కనిపించాలి, బట్ ఐ డోంట్ నో వై సెండ్ ఇన్వైట్ అనే ఆప్షన్ కనిపించట్లా భాస్కర్ నేమ్ దగ్గర. రావటంలా. అనుదీప్ రెడ్డిని బ్లాక్ చేయాలి, నేను సిస్టంలో చూస్తాను. ఓ ఓకే, సిస్టంలో చూస్తారా, అందుకని కనిపించట్లేదా? సరే గిరిధర్రావు గారిని పిలుద్దాం ఈరోజు. అయ్యో గిరిధర్రావు గారు కూడా కనిపించట్లా నాకు. అయితే గిరిధర్రావు గారు కూడా సిస్టంలోనే చూస్తారా? ఏంటి సంధ్యాను మాకు వాల్యూ లేదా, ఓన్లీ భాస్కర్ గారు మాత్రమే బ్లాక్ అని చెప్తారా? అయ్యో సంధ్య, ఐ డోంట్ మీన్ దాట్. అంటే భాస్కర్ మొదలు పెట్టినప్పటి నుంచి వీళ్ళని బ్లాక్ చేయండి వాళ్ళని బ్లాక్ చేయండి అని అంటారు కదా, అందుకని. డోంట్ ఫీల్ బ్యాడ్ డియర్, అలా 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 చిన్నబుచ్చుకోకూడదు మీరు, నాకు బాధేస్తుంది. మళ్ళీ అర్జున్ కూడా కనిపించట్లా. అర్జున్ మీరు కూడా సిస్టంలోనే చూస్తారా? నాకు మీది కూడా నా లిస్ట్లో కనిపించట్లా. ఓ మై గాడ్. నీల స్వాతికి పంపించాను, సాంబమూర్తి గారికి మళ్ళీ పంపిస్తున్నాను. సాంబమూర్తి గారు యాడ్ చేయరా? దీనికే బోల్ టైం అయిపోతుంది కదా, మీరు చాలా పనుల్లో ఉంటారు. రేణు భాస్కర్ సిస్టమ్ లో చూస్తారంట, అందుకనే ఆ లిస్ట్ లో కనిపించట్లా. అర్జున్ కూడా మొబైల్లోనే చూస్తారట, మరి వీళ్ళెందుకు కనిపించట్లా నాకు? దేర్ సమ్ ప్రాబ్లం. నాకు అసలు మీరు లిస్ట్లోనే కనిపించట్లా. ఐ డోంట్ నో. చాయ్ పే చర్చ పోస్ట్ పోన్ చేయడం బాగుంది అంతేనా రాజగోపాల్ గారు? లిస్ట్లో మీరును కనిపించట్లేదు. ఇప్పుడు చూడండి. ఎస్ దొరికాడు. ఏదో చేశారు సెట్టింగ్స్ లో, చూద్దాం. అర్జున్ కనుక మన ఇన్వైట్ యాక్సెప్ట్ చేసి జాయిన్ అయితే. ఏం చేశారు మీరు? ఇప్పుడు ట్రై చేయండి మెసేజ్ పెట్టారు కదా, నేను యాప్ క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేసిన. ఓకే ఓకే, నాకు అదే మన భాస్కర్ గాని మీది గాని ఎవరిది కనిపించలా. అదే అనుకుంటా క్లోజ్ చేశారా? వాయిస్ రీసౌండ్ వస్తుంది, వాయిస్ రీసౌండ్ వస్తుంది. సో ఇవాళ అర్జున్ అండి మనతో జాయిన్ అవుతున్నారు. సో చెప్పండి అర్జున్, ఏం చేస్తున్నారు? న్యూస్ రివైండ్ చూస్తున్నారు, ఎక్సైటెడ్ గా ఉందా రిజల్ట్స్ కోసం? అది కామన్ గా మ్యామ్ ఎప్పుడు ఉండేది. చెప్పండి అర్జున్, ఏం చేస్తూ ఉంటారు? రేపు నేను ఇండియా కూడా వస్తున్నా మ్యామ్. ఓకే, రిజల్ట్స్ అయిపోగానే ఇండియాకి వస్తాను. దట్స్ నైస్. ప్యాకింగ్ కూడా ఏంటి చదువుతున్నారా, జాబ్ చేస్తున్నారా? లేదు మ్యామ్, పెట్రోఫాక్ లో పైపింగ్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నా. ఓకే నైస్ అండి. సో ఏంటి న్యూస్ రివైండ్ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇవాళ? మ్యామ్ న్యూస్ రివైండ్ నేను కరెక్ట్ చెప్పిన సెప్టెంబర్ నుంచి ఫాలో అవుతున్నా. సెప్టెంబర్ నుంచి మూర్తి అండ్ రొడ్డవెన్ రవి జవాజీ గారు ఫస్ట్ నుంచి ఉంటారు, మధ్యలో భరత్ చౌహాన్. అవును భరత్ చౌహాన్, మీకు భరత్ చౌహాన్. భరత్ చౌహాన్ కి కోపం వచ్చింది, నేను యాంటీ బీజేపీ అని ఫీల్ అయ్యి భరత్ చౌహాన్ ఎగ్జిట్ అయిపోయాడు. తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు బాగా క్వశ్చన్స్ వేసేది అతని. అవును మాక్సిమం నేను ఎక్కువ ఇదే చూస్తుంటా కామెంట్స్. ఓకే అందుకే మీకు గుర్తుంటుంది సంధ్య అను చెప్పింది లైవ్ లోకి తీసుకోవద్దని, చాలా కరెక్ట్ గా చెప్పారు మీరు. నేను మర్చిపోయాను అసలు ఎవరా అని. అదే మ్యామ్. చెప్పండి అర్జున్ ఏం చెప్దాం అనుకుంటున్నారు మన న్యూస్ టు అండ్ వ్యూయర్స్ కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఫుడ్ వేస్టేజ్ చేయొద్దు, ఏది చేసినా కానీ ఫుడ్ వేస్టేజ్ ఉండొద్దు, అది మెయిన్ మ్యాక్సిమం. నాకు మంచి పని అంటే ఫస్ట్ నాకు ఏమంటే వీళ్ళు ఏమని చెప్పి మా పేరెంట్స్ ఏమని చెప్పారంటే మంచి పని చేసినామంటే ఫస్ట్ నువ్వు చేసి నువ్వు ఎక్స్పీరియన్స్ అయితే అవతల ముందర వాళ్ళకి చెప్పండి అని. సో నేను ఫస్ట్ మంచి పని చేసింది ఏంటంటే ఒక డొనేషన్ అనేది చిన్న స్టార్ట్ చేసిన, సేవ్ చిల్డ్రన్ అనే ఆర్గనైజేషన్ తోటి మా ఒక 2.5 years నుంచి అక్కడ డొనేషన్ అనేది స్టార్ట్ చేసిన. అక్కడ ఒక నా పేరు మీద ఒక పాపని అడాప్ట్ చేస్తుందంట, మేబీ ఇప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళేసి కలిసేస్తా. అది మెయిన్ చేయద్దు. ఫెంటాస్టిక్ అంటే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరి మాటలు అవి వింటుంటే చాలా ఇన్స్పిరేషనల్ గా ఉన్నాయి నాకు. ఏంటి మనం రోజు ఫేస్బుక్ లో కనిపించే మన వ్యూవర్స్ ఇంత బాగా ఆలోచిస్తున్నారు ఉన్నతంగా అంటే చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ నేను ఇది ఈ రోజు లైవ్ నేను వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే కొంచెం టెన్షన్. అవునా, ఇవాళ ఎంతో మంది ట్రై చేశాను. సో ఏంటి ఫుడ్ వేస్ట్ చేయొద్దు అని చెప్తున్నారు, ఇంకా ఇంకా ఏం చెప్తారు? ఇంకొకటి ఇప్పుడు మన ఎవరికైనా అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే మనకు టెర్రస్ ఫార్మింగ్ అని కొత్తటి ఒక ఉంది, ఎప్పటి నుంచో ఉంది. అది మన కోసం మన కూరగాయలు పండించుకోవడం అట్లాంటివి చిన్న టెక్నిక్స్ ఉన్నాయి. ఈవెన్ కావాలంటే మనకు బ్యాంకర్స్ మినిమం 30,000 వరకు మనకు లోన్స్ కూడా ఇస్తుంటారు. అండ్ మనకు ఇది ఉద్యానవన శాఖ వాళ్ళు కూడా మనకి ఎక్విప్మెంట్స్ మీద 30% రాయితీ కూడా ఇస్తుంటారు. సో దాంట్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకొని మనకు కావాల్సిన కూరగాయలు పండించుకున్నా సరే ఇటు ఇంటి చుట్టూ వాళ్ళకి ఆక్సిజన్ దొరుకుతుంది, మనకు ఫుడ్ దొరుకుతుంది, బాగుంటుంది అట్లా. నైస్ నైస్. అవును, ఎందుకంటే దాన్ని ఏమంటారు పెస్టిసైడ్స్ అవి వాడకుండా లేకపోతే ఎలాంటి ఆర్టిఫిషియల్ ఇది లేకుండా మన కళ్ళెదురుగా పండుతాయి కాబట్టి అటు అగ్రికల్చర్ అంటే ఏంటో తెలిసిన వాళ్ళం అవుతాం. అండ్ యూస్ఫుల్ సజెషన్ కూడా. అది ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్ లో ఉండకుండా కొంచెం గార్డెనింగ్ మీద కూడా మనసు పెట్టే ఛాన్స్ దొరుకుతుంది, కొంచెం మైండ్ కూడా రిలాక్స్ అయిపోతుంది కదా, రిఫ్రెష్ అవుతుంది. నిజమే, పెర్మా కల్చర్ అంటారట ప్రకాష్ గురునాథ్ చెప్తున్నారు. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, పెర్మా కల్చర్ అంటారట దాన్ని. నైస్ అండి, చాలా బాగుంది అర్జున్. సో ఫుడ్ వేస్ట్ చేయొద్దు అని చెప్పారు. ఇంకేమైనా చెప్తారా? అంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్ అవి పెద్ద పెద్ద పార్టీస్ బర్త్డే పార్టీస్ ఇలాంటివి జరిగినప్పుడు ఎక్కువగా జరుగుతుంది ఫుడ్ వేస్టేజ్ అనేది, దానికి ఏమైనా ఆల్టర్నేటివ్? అక్కడ కూడా ఉంది మ్యామ్. ఎట్లా అంటే ఇప్పుడు నేను మన సోషల్ మీడియాలో చాలా గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళు ఒక నెంబర్ కూడా ఇచ్చేసిండ్రు, మీకు ఫుడ్ వేస్టేజ్ అయితే వాళ్ళు ఆ నెంబర్ ఇస్తే వాళ్ళే వచ్చేసి కలెక్ట్ చేసుకొని వాళ్ళే స్ప్రే మొత్తం ఎక్కడికి కావాలంటే అక్కడ పోయి వాళ్ళు పనిచేస్తుంటారు. అట్లాంటివి చాలా నెంబర్స్ కూడా ఉన్నాయి, మనం కూడా కావాలంటే షేర్ చేయొచ్చు అట్లా. తక్కువ మాట్లాడతారా మీరు? లేదు, నేను కొంచెం ట్యూన్ అయితే ఇంకా వాగుతూనే ఉంటా. ఓకే 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 అర్జున్, థ్యాంక్ యూ సో మచ్, చాలా సంతోషం. మీరు లైవ్ లో ఎప్పుడు బయలుదేరుతున్నారు ఇండియాకి? రేపు ఈవినింగ్. ఓకే నైస్. సో రేపు ఈవినింగ్ అంటే రేపు మన న్యూస్ రిజల్ట్స్ అయితే మీరు ఫాలో అవుతూనే ఉంటారు కదా, మేబీ మీరు బయలుదేరే టైంకి ఇక్కడ గవర్నమెంట్ ఎవరిదో కూడా తెలిసిపోతుంది. నేను ఇక్కడ 7 o'clock అంటే ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది. ఓకే ఓకే అర్జున్, హ్యావ్ అ సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్, మీరు లైవ్ లో పార్టిసిపేట్ చేసి మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అర్జున్, బై. సో అర్జున్ అమరేశ్వర్ రెడ్డి, ఇవాళ 4, 5, 6 ఎంత మందికి రిక్వెస్ట్లు పంపిస్తే మొత్తానికి అర్జున్ లైవ్ లోకి దొరికారు. చాలా చక్కటి విషయం చెప్పారండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి చిన్నప్పుడు మనకి తల్లిదండ్రులు నేర్పిస్తారు ఇంట్లో. సో మనకి ఇంత ఫుడ్ పెద్దగా లెక్కగా లేకపోవచ్చు, ఆ కాస్త ఆ ఫుడ్ దొరకే ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. సో ఫుడ్ వేస్ట్ చేయకుండా అది అన్నార్థులకి చేరే విధంగా ఏమైనా ప్లాన్స్ చేస్తే, చాలా నెంబర్స్ ఉన్నాయి, చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో ఒక్కసారి ఏదైనా పెద్ద ఫంక్షన్ ఏదైనా పెట్టుకున్నప్పుడు అప్పుడు ఒక్కసారి కొంచెం అలాంటిది ఏమైనా ఉంటే 1-2 సార్లు కనుక్కుని వాళ్ళని కాంటాక్ట్ చేసి అలాంటి అరేంజ్మెంట్ చేస్తే బాగుంటుంది. దట్ సో నైస్ ఆఫ్ యూ. అండ్ మన మిద్దె మీదే గార్డెనింగ్ ఫార్మింగ్ గురించి కూడా చెప్పారు అర్జున్. సో లెట్ us see, అలాంటివి కూడా ప్లాన్ చేసుకుందాం. బాగుంది, చాలా చాలా బాగా అనిపించింది. చాలా మంది చెప్తూ ఉన్నారు నేను అదే చేస్తాను అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి న్యూస్ రివైండ్. వెరీ హ్యాపీ, అర్జున్ చక్కటి విషయాలు చెప్పారు. అండ్ రెగ్యులర్ గా రోజు చాలా మంది ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ చక్కటి విషయాలు చెప్తున్నారు. అండ్ కొంతమంది చెప్తున్నారు కొత్త వ్యూవర్స్ ని తీసుకోండి అని చెప్పి. డెఫినెట్లీ అండి, యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా ఫర్ మెనీ మంత్స్, అంటే చాలా నెలల నుంచి నాతో జర్నీ చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద రీజన్ నేను ఇలా కొంతమందిని తీసుకోవడానికి. దిస్ ఇస్ అంటే ఇట్స్ అ జర్నీ అండి. సో న్యూస్ రివైండ్ ముందుకు వెళ్లే కొద్దీ ప్రతిరోజు ఒకరిని తీసుకోవాలని పెట్టుకున్నది అందుకే. సో యాజ్ మెనీ వ్యూవర్స్ యాజ్ పాసిబుల్ డీసెంట్ గా మెసేజెస్ పెడుతూ సబ్జెక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ మీద మాట్లాడుతున్న వాళ్ళని డెఫినెట్లీ నేను పరిగణలోకి తీసుకుంటాను. అలాంటి వాళ్ళని ఏదో ఒక రోజు డెఫినెట్లీ లైవ్ లోకి తీసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ పార్టిసిపేషన్. ఎప్పుడు చెప్పేదే, అన్ని జాగ్రత్తలు తీసుకోండి. రేపు మార్నింగ్ 8 కల్లా వచ్చేస్తాను నేను. 8 o'clock, 9 o'clock, 10 o'clock, ఎవ్రీ అవర్ మీరు ఏ పనిలో ఉన్నా సరే ఒక 5 minutes లో మీకు జరుగుతున్న కౌంటింగ్ విశేషాలని టకటగా చెప్పేస్తుంది మీ సౌజన్య. ఓకే, ఇంకా వేరే కబుర్లు ఏం లేవు. రేపు మార్నింగ్ 8 o'clock కలుద్దాం. ఇప్పటికింతే, హాయిగా తినేసి బజ్జోండి. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.